నమస్తే, ఏబీఎన్ ఇన్సైడ్ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన తాజా కథనాలు ఇవాల్టి ఎపిసోడ్ లో చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. కాపుల సభలో విజయసాయి పట్ల వ్యతిరేకతపై వైసీపీలో చర్చ. రెడ్డి సామాజిక వర్గ నేత జ్యోతి ప్రజ్వలనపై మొదలైందట రచ్చ. ఉమ్మడి ఆదిలాబాద్ లో మున్సిపల్ పోరుకి పార్టీల సన్నాహాలు. అధికార పక్షాన్ని ఢీకొనడానికి కసరత్తులు చేస్తున్న విపక్షాలు. నెల్లూరుకు చెందిన ఆరుగురు ఎంపీలపై జిల్లావాసుల విమర్శలు. సింహపురికి ఈ అరడజును మంది చేసిందేమీ లేదని పెదవి విరుపులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మళ్లీ ఊపందుకున్న రాజకీయాలు. మున్సిపల్స్ లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల వ్యూహాలు. ఏపీలో అధికార పక్షానికి కాపుల సెగ గట్టిగా తగిలిందా? విశాఖలో ఆ మంత్రి ఎరక్కపోయి ఇరుక్కుపోయారా? పేరు కోసం జ్యోతి ప్రజ్వలన చేయించిన అమాత్యుడు చివరకు చేతులు కాల్చుకున్నారా? సాగర్ తీరంలో జరిగిన కాపు వనభోజనాల్లో వైసీపీలోని కీలక నేత రాజ్యసభ సభ్యుడికి ఎలాంటి చేదు అనుభవం ఎదురైంది? ఇంతకీ ఎవరా నేత? మల్లగులాలు పడుతున్న అమాత్యుడి పరిస్థితి ఎలా ఉంది? ఆసక్తికర వివరాలు ఈ కథనంలో చూద్దాం. అనువుగాని చోట అధికుల మన రాదు అన్నట్లుగా ఉంది. కాపు సామాజిక వర్గం ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎదురైన చేదు అనుభవం ఘటనపై రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. విశాఖ సాగర్ తీరాన కంబాలకొండ ప్రాంతంలో కాపు సేన ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, కాపు సామాజిక వర్గానికి చెందిన కుటుంబ సభ్యులు, కాపు సేన సభ్యులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆటలు పాటలతో సాగిపోయింది. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ కాపు సామాజిక వర్గం సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అందరినీ అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఇక్కడి వరకు అంత సజావుగానే సాగింది. ఇంతలో ఆ కార్యక్రమానికి విశాఖ పర్యటనలో ఉన్న రాజ్యసభ సభ్యుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి రావడంతో ఈ కార్యక్రమంలో అగ్గిరాజుకుంది. అసలు ఏం జరిగిందంటే, కాపు సేన ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేస్తుండగా అలజడి రేగింది. కొందరు జై కాపు, జై జై కాపు అంటూ నినాదాలు చేస్తూ స్టేజ్ వద్దకు దూసుకొచ్చారు. రాష్ట్రంలో చాలామంది కాపు నేతలు ఉన్నప్పటికీ విజయసాయిరెడ్డిని ఆహ్వానించడం ఏంటి అని ప్రశ్నిస్తూ వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విజయసాయిరెడ్డి వెనక అంతా రెడ్డి సామాజిక వర్గం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే ఉన్నారని, ఇది కాపు సేన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో లేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని తలపించే విధంగా ఉందని మండిపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఆ కార్యక్రమంలో ఆగ్రహ జ్వాలలు ఎగిశాయి. ఇంతలో విజయసాయిరెడ్డి మైక్ తీసుకుని తాను కూడా కాపు నేనని, నెల్లూరులో రెడ్లను కాపులుగా భావిస్తారని చెప్తూ కవరింగ్ చేయబోయారు. అందులోనూ తనకు 10th క్లాస్ సర్టిఫికేట్లో కాపు ఓసి అని ఉందని కూడా చెప్పారు. ఇలా ఆయన ఎంతగా కవరింగ్ చేసినా స్టేజ్ ముందు జై కాపు, జై జై కాపు అనే నినాదాలు మాత్రం ఆగలేదు. ఈ క్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్ వెంటనే లేచి మైక్ తీసుకుని గందరగోళానికి తెరదించే ప్రయత్నం చేశారు. మన దగ్గరకు వచ్చే అతిథి పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదు. 11 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే కాపు సామాజిక వర్గానికి చెందిన నాకు మంత్రి పదవి ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అవంతి శ్రీనివాస్ చాలా ఆవేశంగా చెప్పారు. అయినా సభా ప్రాంగణం వద్ద పరిస్థితిలో మార్పు రాకపోవడం గమనార్హం. ఇంతకీ కాపు సామాజిక వర్గం ఆత్మీయ సమ్మేళనంలో విజయసాయిరెడ్డి రాకను ఎందుకు వ్యతిరేకించారు? ఆ కార్యక్రమంలో రెడ్డి సామాజిక వర్గ నేత జ్యోతి ప్రజ్వలన చేయడమే అందుకు కారణమా, లేక మరేదైనా బలమైన కారణం ఉందా అనే కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి తన ట్వీట్లతో ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు సంబంధించిన ఫోటో లేకపోవడమే సభలో గందరగోళానికి ప్రధాన కారణమని పలువురు భావిస్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి విజయసాయిరెడ్డి రావడం సభలో ఊహించని విధంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకోవడం చూసి
కాపు సామాజిక వర్గ కీలక నేతలు షాక్ కి గురవడం కోసమే. ఆ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందా, లేక పార్లమెంట్ ఎన్నికల్లో లభించిన ఉత్తేజంతో బీజేపీ తన సత్తా చాటుకుంటుందా? అసలు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? ఇతర పార్టీల బలాబలాల సంగతేంటి? ఆసక్తికర కథనం మీకోసం. ముందుంది మొసళ్ల పండుగ అంటారే, అలాగే తయారైంది మున్సిపల్ ఎన్నికల సంరంభం. బల్దియాల్లో సత్తా చాటేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సీరియస్గా కసరత్తు చేస్తున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో విజయబావుట ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు తమవే అన్న ధీమాతో అధికార టీఆర్ఎస్ ఉంది. అదే సమయంలో కీలక మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామన్న విశ్వాసాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. టీఆర్ఎస్తో అవగాహన ఉన్న మజ్లిస్ పార్టీ భైన్సా మున్సిపాలిటీని మళ్లీ కైవసం చేసుకోవాలని, ముస్లిం ఓట్లు అధికంగా ఉన్న మిగతా మున్సిపాలిటీల్లో సత్తా చాటాలని ఆరాటపడుతోంది. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, భైన్సా, ఖానాపూర్, కాగజ్ నగర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, కేతన్పల్లి, మందమర్రి, నస్పూర్, లక్సెట్పేట మున్సిపాలిటీలు ఉన్నాయి. న్యాయపరమైన చిక్కులతో మందమర్రి మున్సిపాలిటీకి దశాబ్దాలుగా ఎన్నికలు జరగడం లేదు. చెన్నూరు, కేతన్పల్లి, లక్సెట్పల్లి, నస్పూర్, ఖానాపూర్ మున్సిపాలిటీలు కొత్తగా ఆవిర్భవించాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో నిర్మల్లో బీఎస్పీ, భైన్సాలో ఎంఐఎం పార్టీలు సత్తా చాటాయి. బీఎస్పీ మున్సిపల్ చైర్మన్ ఆ తర్వాత కాలంలో టీఆర్ఎస్లో చేరిపోయారు. మిగిలిన మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్ నగర్, ఆదిలాబాద్ మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ అన్ని బల్దియాలను కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిర్మల్, భైన్సా, ఖానాపూర్, కాగజ్ నగర్ మున్సిపాలిటీల పరిధిలో బీజేపీకి భారీగా ఓట్లు పడ్డాయి. కాగజ్ నగర్ మినహా మిగతా మున్సిపాలిటీల్లో అధికార టీఆర్ఎస్ను బీజేపీ వెనక్కి నెట్టేసింది. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే రేంజ్లో దూసుకుపోతామని బీజేపీ చెబుతోంది. ఆ పార్టీ ఎంపీ బాపురావు ఈ మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. టీఆర్ఎస్ బీజేపీలపై ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగిందని, అందువల్ల మున్సిపల్ ఎన్నికల్లో తాము విజయబావుట ఎగరేస్తామని కాంగ్రెస్ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిర్మల్, ఖానాపూర్, కాగజ్ నగర్, మంచిర్యాల, భైన్సాల్లో మాత్రమే కాంగ్రెస్కు నాయకత్వం ఉంది. ఆదిలాబాద్లో వర్గపోరు సమష్టి కాగా మిగతా చోట్ల పార్టీకి నాయకత్వం కరువైంది. ఈ పరిస్థితుల్లో ఆదిలాబాద్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రధాన పోరు జరిగేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎంఐఎంలు కూడా కొన్ని వార్డుల్లో బలంగా ఉన్నాయి. అయితే ఆశావహులు అధికంగా ఉండడమే టీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారుతోంది. ఇక నిర్మల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ కనిపిస్తోంది. బీజేపీ సంస్థాగతంగా ఇక్కడ బలంగా ఉన్నా నాయకత్వ లోపం మైనస్గా మారింది. పలు వార్డుల్లో ఎంఐఎం బలంగా ఉంది. 5కి పైగా కౌన్సిలర్ స్థానాలను గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక భైన్సా మున్సిపాలిటీలో ఎంఐఎం, బీజేపీల మధ్య పోరు కేంద్రీకృతమైంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కూడా ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఖానాపూర్ కొత్త మున్సిపాలిటీ కాగా ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి టీఆర్ఎస్కు గట్టి పోటీ ఎదుర్కొనుంది. మంచిర్యాల, కాగజ్ నగర్, లక్సెట్పేట, నస్పూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగేలా ఉంది. బెల్లంపల్లి, కేతన్పల్లి మున్సిపాలిటీల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలకు కేడరున్నా వారిని నడిపించే నాయకత్వం కరువైంది. మాజీ మంత్రి వినోద్ బీజేపీలోకి వస్తే బెల్లంపల్లిలో టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక చెన్నూరులో బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య పోరు సాగనుంది. చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ప్రతిపక్షాల బలహీనతే టీఆర్ఎస్కు కలిసి వచ్చే ప్రధాన అంశం. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్ని రకాల వనరులు వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. చాలా చోట్ల విపక్ష నేతలు ఖర్చుకు జంకుతున్నారు. ఒకవేళ తాము కష్టపడి గెలిపించినా అంతిమంగా టీఆర్ఎస్ చక్రం తిప్పుతుందని వారు భావిస్తున్నారు. ఏం జరుగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. నెల్లూరు జిల్లాకి చెందిన ఆరుగురు షట్చక్రవర్తులు ఎవరు? ఢిల్లీలో ఇటీవల జరిగిన పరిణామం ఏమిటి?
దానిపై ఏమని చర్చలు సాగుతున్నాయి? వైసీపీ ఎంపీల్లో ఎందుకు అసంతృప్తి వ్యక్తమవుతోంది? ఎంపీ దుర్గాప్రసాద్ కి ఎక్కడ ఘోర పరాభవం ఎదురైంది? టి సుబ్బరామిరెడ్డికి నెల్లూరంటే ఎందుకు కోపం? ఆసక్తికరమైన ఈ అంశాలు తెలుసుకోవాలి అంటే ఈ కథనం చూడాల్సిందే. ఆకార పుష్టి నైవేద్యం నష్టి అన్నట్టుగా ఉంది నెల్లూరు జిల్లాకు చెందిన ఆరుగురు ఎంపీలపై వినిపిస్తున్న విమర్శల తీరు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏ జిల్లాకు లేని ప్రత్యేకత నెల్లూరుకుంది. అదేంటంటే ఇటు ఆంధ్ర అటు తెలంగాణలో ఏ జిల్లాలోనైనా ఇద్దరో ముగ్గురో మహా అయితే నలుగురు ఎంపీలు ఉంటారు, కానీ ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు చెందిన వారే ఆరుగురు ఎంపీలు ఉన్నారు. పైగా వారందరూ చాలా సీనియర్లే, పలుమార్లు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నికైన వారే. ప్రస్తుతం ఆ ఆరుగురు ఎంపీలని నెల్లూరులు ముద్దుగా షట్చక్రవర్తులు అని పిలుస్తూ ఉంటారు. వారిలో రేపమాపో ఒక ఎంపీ పదవి విరమణ చేయనుండగా మరొకరు ఆ పదవి దక్కించుకునేందుకు రెడీ అయిపోతున్నారట. ముందుగా నెల్లూరు ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి విషయానికి వద్దాం. ఈయన కాంట్రాక్టర్గా రాణించిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. అల్లూరు నుంచి ఒకసారి, సర్వేపల్లి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంచి మెజారిటీతో విజయం సాధించారు. నెల్లూరు జిల్లాకే చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఈయన కూడా కాంట్రాక్టుల్లోనే రాణించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రత్యక్ష ఎన్నికలతో సంబంధం లేకుండా నేరుగా ఎంపీ అయ్యారు. ఆ పదవి కోసం 10 ఏళ్ల పాటు చాలా ప్రయత్నాలే చేశారట. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా ఉన్న వేణుంబాకం విజయసాయిరెడ్డి కూడా నెల్లూరీయుడే. నెల్లూరు నగరానికి దగ్గరలోని తాళ్లపాలెం ఈయన సొంతూరు. మరోవైపు మాగుంట వారి రాజకీయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వారింట్లో ముగ్గురు ఎంపీలుగా పనిచేశారు. నెల్లూరీయులైనా మొదటి నుంచి ప్రకాశం జిల్లా రాజకీయాలపైనే ఎక్కువగా మక్కువ చూపుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి ఉన్నారు. 1998, 2004, 2009 ఎన్నికల్లో ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 2014లో ఓటమిని చవి చూశారు. 2015లో ఎమ్మెల్సీ అయ్యారు. 2019 ఎన్నికల్లో మళ్ళీ ఎంపీగా గెలిచారు. అలాగే వెంకటగిరికి చెందిన బల్లి దుర్గాప్రసాద్ 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మొదటి నుంచి టీడీపీలోనే కొనసాగుతూ వచ్చిన ఆయన మొన్నటి ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంతో పాటు సినీ పారిశ్రామిక రంగాలపై అవగాహన ఉన్నవారికి టీ సుబ్బరామిరెడ్డి పేరు సుపరిచితం. నెల్లూరు సమీపంలోని జగదేవిపేటకు చెందిన తిక్కవరపు సుబ్బరామిరెడ్డి కూడా కాంట్రాక్టర్గానే జీవితం ఆరంభించారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న టీఎస్ఆర్ ఇప్పటివరకు 4 సార్లు ఎంపీ అయ్యారు. ఇతర పార్టీల నుంచి చాలాసార్లు ఆఫర్లు వచ్చినా పార్టీ మారలేదు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలతో పాటు వారి కుటుంబంతో సత్సంబంధాలున్నాయి. అంతేకాకుండా బాలీవుడ్, టాలీవుడ్కు చెందిన పలువురు సినీ ప్రముఖులతో ఆయనకు పరిచయాలు బాగున్నాయి. 1996-98 సంవత్సరాల్లో విశాఖపట్నం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అలాగే 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం కూడా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇదండి టూకీగా నెల్లూరు జిల్లాకు చెందిన ఆరుగురు ఎంపీల బ్యాక్గ్రౌండ్. మరి ఇంతమంది ఎంపీలు సింహపురికి చెందినవారైతే నెల్లూరు జిల్లా చాలా బాగా అభివృద్ధి అయ్యి ఉండాలి అని అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే అన్ని ప్రాంతాలతో సమానంగానే సింహపురి కూడా అభివృద్ధి చెందింది. ఆదాల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట కుటుంబం లాంటి వారు మాత్రం తమ సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే వారు సమస్యల గురించి లోక్సభ, రాజ్యసభలో గళం విప్పి గొప్ప అనిపించుకోవడం తప్ప ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున పోరాటాలు చేసిందైతే ఏం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి 2012 ఉప ఎన్నికల సమయంలో జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అప్పుడు పార్టీ హైకమాండ్ ఆదేశం మేరకు టి సుబ్బరామిరెడ్డి తన సొంత జిల్లా నెల్లూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. జోరుగా ప్రచారం సాగించారు. ఆయన వియ్యంకుడైన ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కోట్లు కుమ్మరించి ఎన్నికల కసరత్తు చేశారు. చివరకు 3 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి టి సుబ్బరామిరెడ్డికి నెల్లూరు అంటే అంతా ఇంత కోపం కాదట. ఇక నెల్లూరు నుంచి పోటీ చేయనగా చేయనని, మన నెల్లూరు వాళ్ళని నమ్మితే నట్టెట్లో ముంచేస్తారని ఆయన చాలా మందితో చెప్పారట. ఇదిలా ఉంటే
ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలో తీవ్ర అసంతృప్తి నెలకొందని నెల్లూరులో చర్చలు సాగుతున్నాయి. అందుకు కారణాలు ఏంటా అని ఆరాతీస్తే పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అవేమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఫిలాసఫీ ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారట. ఎమ్మెల్యేలకు తెలియకుండా ఎంపీలు కార్యక్రమాల్లో పాల్గొన్నా విషయం సీరియస్ అవుతుందట. సరే, ఎమ్మెల్యేలు వాళ్ళ కార్యక్రమాలకు పిలుస్తారా అంటే వారు అస్సలు పట్టించుకోవడం లేదట. కనీసం సీఎం జగన్ అయినా ఎంపీలతో సమావేశాలు నిర్వహిస్తారా అంటే అది అంతంత మాత్రమేనని వారు నిట్టూరుస్తున్నారట. ఢిల్లీలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల పరిస్థితి ఇలాగే ఉందట. హస్తినలో ఎవరినంటే వారిని పార్టీ హైకమాండ్ అనుమతి లేకుండా కలవకూడదనే ఆంక్షలున్నాయని భోగట్ట. దీంతో ఇటు జనంలోకి వెళ్ళలేక అటు ఢిల్లీ పెద్దల్ని కలవలేక అధికారులను సంప్రదించలేకపోతున్నారట. ఎందుకన్నా ఈ ఎంపీ పదవి రైళ్లు బస్సుల్లో రిజర్వేషన్ల కోసంలో ఉంది అని కొందరు ఎంపీలు తమ సహచరుల వద్దనే అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇటీవల ఢిల్లీలో రఘురామకృష్ణరాజు ఇచ్చిన విందుకు దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అందరూ హాజరయ్యారు. ఈ క్రమంలో జరిగిన పరిణామాలను బట్టి ఎంపీలు చాలా ఫాస్ట్గానే ఉన్నారని, అవసరమైతే వారు గంపగుత్తగా గట్టు దాటేందుకు సిద్ధంగా ఉన్న ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నెల్లూరీయులు చర్చించుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి పార్టీ పెద్దలు అస్సలు పట్టించుకోవడం లేదట. ఆయన కనీసం ఒక్కటంటే ఒక్క కాంట్రాక్ట్ వర్క్ అప్పగించలేదని, అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డికి రావాల్సిన పెండింగ్ బిల్లులు, మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఇవ్వాల్సిన లిక్కర్ అమౌంట్లు కూడా సెటిల్ చేయలేదని చెబుతున్నారు. అందుకే వారిలో కాస్తంత అసహనం కనిపిస్తోందని, మరోవైపు మెగా కృష్ణారెడ్డికి 1,00,000 కోట్ల రూపాయలకు పైగా మొబలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ ఇటీవల సూళ్లూరుపేటలో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ ఆయన ఓ కార్యకర్త తోసేశారని సమాచారం. దీంతో ఎంపీ దుర్గాప్రసాద్కు కోపం వచ్చి, ఏయ్ నేనెవరో తెలుసా అంటే, అందుకు సదరు కార్యకర్త, ఎవరు నువ్వు, నాకు తెలీదే అని అన్నాడట. దాంతో ఎంపీకి కోపం వచ్చేసిందట. అంతా ఎమ్మెల్యేల పెత్తనమే అయిందని, కనీసం ఎంపీలను పట్టించుకునేవారే లేరని దుర్గాప్రసాద్ అలకబూనారట. అక్కడ జనాల కోసం వేసిన కుర్చీలోనే చాలాసేపు కూర్చున్నారట. చివరకు బీజేపీ ఎమ్మెల్సీ వాకాట్ నారాయణ రెడ్డి ఆయన బుజ్జగించి వేదిక మీదకు తీసుకెళ్లారట. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలలో అసహనం అసంతృప్తి వ్యక్తమవుతోందని నెల్లూరులో చర్చ జరుగుతోంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలో నెలకొన్న ఈ పరిస్థితి మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా చల్లబడిన రాజకీయ వాతావరణం ఇప్పుడిప్పుడే వేడెక్కుతోంది. మున్సిపల్ ఎన్నికలపై కన్నేసిన పార్టీలు మెల్లగా పావులు కదుపుతున్నాయి. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ నేతలు ముందు వరుసలో నిలబడ్డారు. మున్సిపల్స్ జరిగే పట్టణాలే టార్గెట్గా వారి పర్యటనలు సాగుతున్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో ఉన్న పెండింగ్ పనులను పూర్తి చేసే పనిలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు బిజీ అయ్యారు. మంత్రులు కూడా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేడెక్కుతున్న పురపోరు వాతావరణంపై ఇన్సైడ్ కథనం ఇప్పుడు చూద్దాం. రాజకీయ చైతన్య కేంద్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరోసారి పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న 9 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసేందుకు తేదీ ఖరారు కావడంతో ప్రజాప్రతినిధులు అందుకు తగ్గట్టుగా కార్యాచరణను రూపొందించడంలో తలమునకలయ్యారు. మున్సిపాలిటీలలో కలియ తిరుగుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నారు. మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు ఉన్న పెండింగ్ పనులు పుంజుకున్నాయి. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసే పనిలో ఎమ్మెల్యేలు తెగ బిజీ అయిపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 9 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా మంత్రులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నర్సంపేట, భూపాలపల్లి, పరకాల మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులపై సమీక్షించారు. మరో మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లాలో వరుస పర్యటనలకు సంసిద్ధమవుతున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలపై పూర్తిగా దృష్టి సారించారట. ఒకవైపు జిల్లాలోని పార్టీ కీలక నేతలతో కలిసి వ్యూహరచన చేస్తూనే మరోవైపు ఆయా మున్సిపాలిటీలలో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చాయనే దానిపై అధికారులను ఆరా తీస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఉదయం వేళల్లో మున్సిపాలిటీలోని ఆయా కాలనీల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులు స్వయంగా పరిశీలిస్తున్నారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలైతే ఏకంగా డ్రైనేజ్ మోరీలు శుభ్రం చేసి ఓటర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు.
చుట్టుపక్కల జిల్లాలోని అధికార పార్టీ కీలక నేతలు గెలుపు అంచనాలపై లెక్కలు వేసుకుంటూ పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో వారు నిమగ్నమయ్యారు. సామాజిక వర్గాల వారీగా ఓటర్ల లెక్కలు తీస్తూ వారిని ఆకట్టుకునేందుకు ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారట. ఆయా నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్ఛార్జీలను నియమించి క్యాడర్లో జోష్ పెంచుతున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న ఆశావహులు ఇప్పటి నుంచే వార్డుల్లో సందడి చేస్తున్నారు. తమకింకా పార్టీ టికెట్ ఖరారు కాకముందే వారు అంతర్గతంగా ప్రచారం మొదలుపెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పురపోరుకి టీఆర్ఎస్ తర్వాత భారతీయ జనతా పార్టీలో జోరు ఎక్కువగా కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 4 లోక్సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలపై కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో కసరత్తు ప్రారంభించారు. పరకాల వర్ధన్నపేట నియోజకవర్గాల్లో గతంలో బీజేపీ నేతలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. కనుక ఈ 2 మున్సిపాలిటీల్లో తమ పార్టీ మార్పు చూపాలని బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారట. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. అలాగే మహబూబాబాద్, జనగాం మున్సిపాలిటీలపైన ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వినికిడి. ఇదిలా ఉంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం ఇంకా తడబడుతూనే ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటి వరకు మున్సిపాలిటీలపై హస్తం పార్టీ ఎలాంటి ప్రణాళిక రూపొందించుకోలేదనే సమాచారం. కేవలం పార్టీ స్థానిక నేతల్లోనే కొంత హడావుడి కనిపిస్తోందట. ఇక ఉమ్మడి జిల్లాలో వామపక్షాలు సైతం పురపోరు బరిలో దిగేందుకు సై అంటున్నాయి. ప్రధానంగా మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, డోర్నకల్, నర్సంపేట మున్సిపాలిటీల్లో సిపిఐ, సిపిఎం పోటీ చేయనున్నట్లు తెలిసింది. అలాగే తొర్రూరు, మరిపేడ, నర్సంపేట తదితర మున్సిపాలిటీలపై దృష్టి సారించాయి. ఈసారి మున్సిపల్స్లో వామపక్షాలు పొత్తు పెట్టుకుని పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయట. ఇదండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న వైనం. మరి మున్ముందు ఈ పరిస్థితి ఎంతగా సెగరేపుతుందో, ఎవరికి ముచ్చెమటలు పట్టిస్తుందో చూడాలి. ఇదండి ఇవాళ ఇన్సైడ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్.